దేశంలో న్యాయ వ్యవస్థ క్రియాశీలంగా లేకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసే అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది, బ్రిటిష్ కాలం నాటి చట్టం ఇప్పుడు అవసరమా? సెక్షన్ 124A రాజద్రోహం, అంటే బ్రిటిష్ పాలకులు, వలస పాలకులు దేశంలో స్వాతంత్ర సమర యోధుల్ని లొంగదీసుకోవడానికి, గాంధీ తిలక్ లాంటి వాళ్ళు లొంగదీసుకోవడానికి పెట్టినటువంటి 124A రాజద్రోహం అనేటువంటి సెక్షన్ ఇప్పుడు అవసరమా? పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది. కేంద్రంలో రాష్ట్రంలో పాలకులు ప్రత్యర్థుల మీద అణచివేత కోసం ఇలాంటి సెక్షన్లు పెడుతున్నారు, ఇది అవసరమా? అప్పుడు దీని సంగతి తేల్చినట్టు కేంద్రానికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆదేశాలు ఇచ్చారు. నిన్న మరొకటి, 2015లోనే సుప్రీంకోర్టు కొట్టేసినటువంటి సెక్షన్ 66A ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం సెక్షన్ 66A ఎవరైనా కమ్యూనికేషన్స్ ద్వారా, కంప్యూటర్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా ఎవరైనా విమర్శలు చేసినా, ఏదైనా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినా, పోస్టులు పెట్టినా, వాళ్ళని పోలీసులు నేరుగా తీసుకెళ్లి అరెస్ట్ చేసి 3 సంవత్సరాలు జైలు శిక్ష చేసిన సెక్షన్ని భావ ప్రకటన స్వేచ్ఛకు వ్యతిరేకంగా ఉందని 2015లో సుప్రీంకోర్టు కొట్టేస్తే దాన్ని పట్టించుకోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 100,000 కేసులు ఆ సెక్షన్ ఉపయోగించి పెట్టి అనేక మందిని జైలుకి పంపించారు. మరి కింద న్యాయ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? సుప్రీంకోర్టు కొట్టేసిన సెక్షన్ని, దీని మీద కూడా చాలా సీరియస్ అయినందుకు సుప్రీంకోర్టు నిన్న కేంద్ర హోంశాఖ కార్యదర్శి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి అడ్వైజరీ పంపారు. ఈ సెక్షన్ని సుప్రీంకోర్టు గతంలో కొట్టేసింది, ఈ సెక్షన్ మీద దేశంలో ఏ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయొద్దు అని. కేంద్రంలో, అనేక రాష్ట్రాల్లో, మన రాష్ట్రంలోనే ఎవరైనా ఇంటర్నెట్లో కానీ, వాట్సాప్లో కానీ, సోషల్ మీడియాలో కానీ ప్రభుత్వాలని, పాలసీలను విమర్శిస్తే తీసుకెళ్లి సెక్షన్ 66A పెట్టేశారు, లేని సెక్షన్. ఇక రాజద్రోహం చెప్పుకోకల, ఇది సుప్రీంకోర్టు వ్యవహారం. ఇక ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టినటువంటి బిల్డ్ ఏపీ, అంటే గుంటూరులో, విశాఖలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలని విక్రయించి తద్వారా డబ్బు సంపాదించడం అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని గతంలో స్టే చేసింది, ఆ మధ్యంతరత్వం కొనసాగిస్తూ మళ్ళీ ఆదేశించింది, 6 వారాల పాటు కేసు వాయిదా వేసింది. అంటే ప్రభుత్వ స్థలాలు అమ్మొద్దు, టెండర్లు పిలవద్దు, ఓపెన్ చేయొద్దు. రెండోది చాలా ఇంపార్టెంట్, నరేగా 2 సంవత్సరాలుగా జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేసినటువంటి బిల్లులను చెల్లించకుండా, సుమారు 2,500 కోట్ల రూపాయలు చెల్లించకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాయిదా వేస్తూ పోతుంది. ఆ పనులు చేసినటువంటి అనేక మంది ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు సంబంధించినటువంటి పంచాయతీ సర్పంచ్లు కానీ, జడ్పీటీసీలు కానీ, వీళ్ళందరూ కూడా తెగ పోరాటం చేశారు, న్యాయ పోరాటం చేశారు, వీధులకు ఎక్కారు. 2,500 కోట్లు గతంలో చేసిన పనులకి ప్రభుత్వం డబ్బులు చెల్లించట్ల, ప్రైవేట్ వ్యక్తులు, కంపెనీలు ఎగ్గొట్టడం వేరు. అది కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం వచ్చినటువంటి నిధులు చెల్లించలేదు. దాని మీద హైకోర్టు ఈరోజు సీజే నేతృత్వంలో బెంచ్ చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఎన్నిసార్లు చెప్పినా మీరు ఎందుకు చెల్లించడం లేదు, తేలిగ్గా తీసుకుంటున్నారా, చీఫ్ సెక్రటరీని పిలవాల్సి వస్తుంది, లేదు లేదు వెంటనే చెల్లిస్తామని ప్రభుత్వ న్యాయవాది చెప్తే, అసలు పంచాయతీరాజ్ సెక్రటరీని, ప్రిన్సిపల్ సెక్రటరీని 1st లోగా మీరు చెల్లించకపోతే ఖచ్చితంగా పిలుస్తాం, చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక నిర్వహణ సరిగా చేయకపోవడం వల్ల అప్పుల కోసం తెగ తిరుగుతోంది. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని స్థాయిలో వడ్డీలు ఇస్తూ, ఆర్బీఐ వేలంపాటలో పాల్గొని 1,000 కోట్ల అప్పులు తెస్తూ వాటిని సంక్షేమ పథకాలు అంటున్నారు. ఇక 41,000 కోట్లు బిల్లులు లేవని పయ్యావుల కేశవ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ చెప్పారు. 21,000 కోట్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మండలి, స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ కూడా 25,000 కోట్లు తెచ్చింది, అది బడ్జెట్లో పెట్టలేదన్నారు. అంటే ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి భయంకరంగా అప్పులు చేస్తున్నారు. ఇక సాధ్యం కాదంటూ మొన్న కొత్తగా ఇచ్చిన అప్పుని పాత బాకీగా జమ చేసుకుంది ఆర్బీఐ. ఇప్పుడు ఆసరా కోసం మళ్ళొక 2,500 కోట్లను ట్రై చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భూములు అమ్మొద్దని కోర్టు ఆపింది, డబ్బు రాకుండా 2,500 కోట్లు 1 అగస్టు కట్టమని చెప్పింది, అంటే 15 రోజుల్లోగా. ఎక్కడి నుంచి వేస్తారు, ఏం కథ, ఎందుకు ఇలా చేస్తున్నారు? ఈ అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాజ్యసభ మాజీ సభ్యులు డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు ఎమ్మెల్సీ రిటైర్డ్ వైయుబి రాజేంద్ర ప్రసాద్ గారు, అదేవిధంగా నర్రా శ్రీనివాస్ గారు ప్రముఖ న్యాయవాది, ఈ బిల్ ఏపీ కోసం వాదించినటువంటి న్యాయవాది. అదే కాకుండా 2-3 రోజుల క్రితం పంచాయతీల అధికారాలను గ్రామ సచివాలయాలకు కట్టబెడుతూ, విఆర్ఓలు కట్టబెడుతూ ప్రభుత్వం తీసుకున్నటువంటి విధాన నిర్ణయాన్ని కూడా హైకోర్టు కొట్టివేసింది. ఆ కేసు కూడా ఆర్గ్యూ చేశారు నర్రా శ్రీనివాస్ గారు. అందరికీ నమస్కారం. ముందుగా నర్రా శ్రీనివాస్ గారు, ఏంటి ఈరోజు హైకోర్టు ఈ నరేగా నిధులు చెల్లిస్తారా లేదా? 2,500 కోట్లు ఆగస్టు 1లోగా చెల్లించడానికి ఆదేశాలు ఇచ్చింది. లేని పక్షంలో అధికారులు బాధ్యులు చేసి కోర్టుకు పిలుస్తామన్నారు. ఎలా చూడాలి సార్ దీన్ని? యాక్చువల్గా ముందుగా ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ ఏదైనా ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చీఫ్ జస్టిస్ జస్టిస్ ఆరుఫ్ కుమార్ గోస్వామి, మరొక జడ్జి ధర్మాసనంలో మరొక న్యాయమూర్తి అయినటువంటి జయశ్వర్య గారి నేతృత్వాన్ని పెంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక కీలకమైనటువంటి ఉత్తర్వులు ఇచ్చారు. ఎందుకంటే 2020 నుంచి పలు పిటిషన్స్ ఈ నరేగా నిధులకు సంబంధించి క్లియర్ కావాల్సినటువంటి ఫండ్స్ ఇంతవరకు ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం బడ్జెట్ రిలీజ్ చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆ సంబంధిత పంచాయతీలకు ఎక్కడైతే జమ చేయాలో ఆ జమ చేసేటువంటి నిధుల కాంట్రాక్టర్ కానీ పంచాయతీలకు కానీ ఇవ్వలేదు. మనం చూసినట్లయితే పనిక ఆహార పథకంలో 2 అంశాలు ప్రధానంగా ఉంటాయి. ఒకటి లేబర్ కంపోనెంట్, మెటీరియల్ కంపోనెంట్, లేబర్ ఈ వేజెస్కు సంబంధించి ఇవన్నీ కూడా పంచాయతీలు లేదా పంచాయతీల్లో బాధ్యత వహిస్తున్నటువంటి సర్పంచులు లేదా ఆ పాలనలో ఉన్నటువంటి వారు, ఆ గ్రామానికి చెందినటువంటి వాళ్ళు అనేకమైనటువంటి పనులు, డ్రైనేజీ, రోడ్లు ఇలాంటి అన్ని కార్యక్రమాలు చేసుకొచ్చి అక్కడ గ్రామంలో ఉన్నటువంటి పేదలకు ఉపాధిని ఇచ్చి వారికి వేజెస్ను పే చేసి లేకపోతే ఎక్కడెక్కడి నుంచో అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టారు. అవి ప్రభుత్వం 2018, 2019, 2020 ఈ ప్రాంతంలో జరిగినటువంటి, అంటే ఈ ప్రభుత్వం రాకముందు జరిగినటువంటి అనేకమైనటువంటి పనులకు సంబంధించి సుమారుగా 2,500 కోట్ల రూపాయలు బకాయి ఈరోజు పంచాయతీలకు ఇవ్వాల్సి ఉంది. దీన్ని అనేకమైనటువంటి మంది ఇండివిజువల్గాను అదేవిధంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లోనూ కేసులు దాఖలు చేయడం జరిగింది. మేము కూడా 2020లో ఒక కేసు క్లయింట్ తరఫున దాఖలు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ కేసులన్నీ కూడా గతంలో విచారణకు వచ్చిన సందర్భంలో ప్రభుత్వం కోర్టుకు ఒక అండర్టేకింగ్ ఇచ్చింది. ఏమనంటే ఇది తొందరలో చెల్లిస్తామని చెప్పి ఏప్రిల్ నెలలో ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు లాక్డౌన్ పీరియడ్లో ఆన్లైన్లో జరిగినప్పుడు ప్రభుత్వ ప్రతినిధులు ఏమని చెప్పారంటే ప్రభుత్వం నుంచి ఆధారైనటువంటి గవర్నమెంట్ లీడర్స్ ఇది తొందరలోనే మేము ఒక జీవోని జారీ చేశాము, 5 లక్షల లోపు విలువ కలిగినటువంటి పనులన్నిటికీ కూడా 10-20% మినహాయించుకొని విజిలెన్స్ ఎంక్వైరీలు నడుస్తున్నాయి కాబట్టి మిగతా డబ్బులు అందరినీ ఇస్తాము అని చెప్పేసి కోర్టుకి తెలియజేయడం జరిగింది. కోర్టు దాన్ని తన కోర్టు రికార్డ్స్లో నమోదు చేసుకోవడం కూడా జరిగింది, దాని మీద ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. మరలా ఈ రోజుకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తన ప్రతినిధులైనటువంటి ప్రభుత్వ న్యాయవాదుల ద్వారా ఏమని చెప్పారంటే మేము ఈ డబ్బులకి ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకోలేదు, కేంద్ర ప్రభుత్వానికి లెటర్లు రాశాము, లెటర్లో ప్రభుత్వ ప్రతినిధులు కూడా అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్ కూడా ఇచ్చామని చెప్పారు. దీంతో సీనియర్ న్యాయవాదులైనటువంటి దమ్మాలపాటి శ్రీనివాస్ గారు, బీరారెడ్డి గారు మేము కోర్టుకి ఒకటే విన్నవించడం జరిగింది. 1,000 కోట్ల రూపాయలు పనులు చేసి 2019 నుంచి ఈ రోజు వరకు అవి ఇవ్వకపోతే ఎక్కడెక్కడి నుంచో అప్పులు తీసుకొచ్చి లేదా రకరకాల రూపాయన వాళ్ళ సొంత డబ్బుల్ని ఖర్చు పెట్టినటువంటి వారి యొక్క జీవితాలు ఏం కావాలి, ఎంతమంది ఏ విధంగా బాధపడుతున్నారంటే అది మాటలకి చెప్పడానికి అడివి కాదు. నాకే కొన్ని రోజువారీగా ఎన్నో ఫోన్లు వస్తామని, పదుల సంఖ్యలో ఫోన్లు వస్తామని ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రం. కారణం ఏంటి, ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ చేత పనులు చేయించుకుంది, అది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేటువంటి దాంతో నిమిత్తం పనులు చేయించుకున్నటువంటి పనులకు డబ్బులు ఇవ్వడానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంది? ఒకవేళ నిజంగా వాళ్ళు అన్నట్టుగా అక్కడ ఈ వర్క్ చేసేటువంటి క్రమంలో ఏవైనా అవకతవకలు జరిగినాయని భావిస్తే ఎప్పుడండి విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి? 2019లో జరిగినటువంటి పనులకు 2021లో విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తారా? ఏం తెలుసు సార్ విజిలెన్స్ ఎంక్వైరీ చేసి? ఆ రోడ్డు వేసినటువంటి రోడ్డు మూడు కాలువలు అదే స్వరూపం ఉంటాయి. ఇప్పటికీ ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ మొత్తం ఈ పనికి ఆహార పథకానికి సంబంధించినటువంటి మొత్తం పథకం, ఉపాధి హామీ పథకంలో వాళ్ళు పెట్టుబడి పెట్టి ఆల్రెడీ అనేకమైనటువంటి వర్క్స్ చేశారు, చేసినప్పుడు గ్రామ సభ ద్వారా తీర్మానం చేశారు, అదేవిధంగా పబ్లిక్ ఆడిట్ జరిగింది,
తర్వాత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అసెస్ చేసింది. ఇన్ని జరిగి మొత్తం బ్యాక్గ్రౌండ్ పోట్లేదు, ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నాయని చెప్పేసి తీర్మానం చేసుకున్న తర్వాత ఆ డబ్బులు ఇవ్వకుండా ఉంచడం అంటే ఇంతకంటే అన్యాయం మరొకటి లేదు. అదేవిధంగా ఇప్పుడు కోర్టుకి ఎన్నిసార్లు ఇప్పుడు జనవరి 2020లో కోర్టు ఒక ఉత్తర్వు జారీ చేసింది. అప్పుడు చీఫ్ జస్టిస్ గా ఉన్న జేకే మహేశ్వరి గారి పెంచి ఏమని చెప్పారు, మేము అతి త్వరలోనే బిల్లు ఇస్తామన్నారు. అప్పుడు కోర్టు కూడా ఏమని చెప్పింది అంటే ఈ రోజు వరకు ఎన్నెన్ని పనులు జరిగి ఎన్నెన్ని అలాగనే బకాయిలతో పాటుగా ఈ రోజు వరకు ఎంతెంత కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది, ఆ చెల్లింపుల తాలూకు డబ్బులు ఇచ్చింది అనేటువంటిది రాతపూర్వకంగా సమర్పించమంటే అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇంతవరకు రాతపూర్వకంగా కోర్టుకు తెలియజేయాల. అందుకని ఈరోజు చాలా సీరియస్ గా కోర్టు మేము ఆ సబ్మిషన్స్ చెప్పిన తర్వాత కొన్ని వేల మంది జీవితాలు ఈ విధంగా దుబ్బరంగా ఉన్నాయండి, చాలా ఇబ్బందికరంగా ఉంది అని అనుకోండి, ముందు చీఫ్ సెక్రటరీని పిలవాలని అనుకున్నారు చీఫ్ జస్టిస్ గారు. అయితే పదే పదే ప్రభుత్వం తరపు నుంచి కొంచెం వాదనలు వినిపించినటువంటి గవర్నమెంట్ ప్లేయర్స్ కోర్టుని ఈ నెలాఖరు కల్లా ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ డబ్బులన్నింటినీ క్లియర్ చేస్తాము, గతం నుంచే ప్రాసెస్ స్టార్ట్ చేసాము కాబట్టి కనీసం ఈ నెలాఖరు వరకన్నా ఇవ్వమంటే సరే అట్లా కాదు, ఆగస్టు 1st లోపు కనుక మీరు అన్ని ఏవైతే బకాయిస్ ఉన్నాయో వాటిని క్లియర్ చేయకపోయినట్లయితే తదుపరి ఎప్పుడైతే ఈ కేసు లిస్టింగ్ అవుతుందో కోర్టులో 1st వీక్ ఆఫ్ ఆగస్టు అప్పుడు పంచాయతీరాజ్ మున్సిపల్ సెక్రటరీ, పంచాయతీరాజ్ కమిషనరు, అదేవిధంగా ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి వీళ్ళని కోర్టు ముందు హాజరై సంజాయిషి ఇవ్వాలి. ఇప్పటికీ కోర్టుకి పలుమార్లు ఈ అంశం మీద డబ్బులు ఇస్తామని కోర్టును పలుమార్లు నమ్మించి విజిలెన్స్ ఎంక్వైరీ చెప్పేసి అనేక విధాలుగా రకరకాలుగా సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ చాలా కేసుల్లో ఇస్తే డివిజన్ బెంచ్ ఇప్పుడు ఏదైతే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ కానీ నడుస్తున్నాయి చీఫ్ జస్టిస్ గారి కోర్టులో, చీఫ్ జస్టిస్ గారి కోర్టుకి ఇచ్చినటువంటి హామీనే నిలబెట్టుకోలేకపోతే ప్రభుత్వం మరి ఎలాగా, ఎంతమంది బాధితులు పాపం వాళ్ళు వర్క్ చేసేసి డబ్బులు ఇన్వెస్ట్ చేసేసి అప్పులు తీసుకొచ్చి వాళ్ళ జీవితాలు ఏం కావాలి. అందుకని ప్రభుత్వం విశ్వాసం ప్రభుత్వం మీద ఉండాలి అని అంటే ఒక వర్క్ చేసినప్పుడు నువ్వు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వకపోతే మరొక సందర్భంలో ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం చేసి ఎవరు ముందుకు వస్తారు, ఇలాగ ప్రభుత్వం మీద నమ్మకం ఎలా ఉంటుంది, పరిపాలన ఎవరైనా ఉండొచ్చు పార్టీలు కానీ అది ఒక ప్రధానమైనటువంటి బాధ్యత. ఇంకా విచిత్రం ఏంటంటే కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మందికి పనికి ఆహార పథకం కింద చేసినటువంటి పనులన్నింటికి డబ్బులు ఇచ్చారు. ఇది కోర్టు దృష్టి తీసుకొస్తే ప్రభుత్వ ప్లేడర్ గారు ఏమంటారంటే నన్ను నర్రా శ్రీనివాస్ గారు ఒకవేళ ఇది నిజమైతే అఫిడవిట్ రూపంలో వాళ్ళ క్లైంట్ చేత ఫైల్ చేయించమంటారు, ఎందుకంటే అన్యాయం ఇంకోటి ఉందా, ఎందుకంటే వాళ్ళకే వాళ్ళ దగ్గరే డేటా ఉంది ఎవరెవరికి ఇచ్చారనేటువంటి, సిఎఫ్ఎంఎస్ ఉన్నాయి, అదేవిధంగా ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఉన్నాయి, ఇన్ని ఆర్డర్స్ ఉంచుకొని ఇటీవల కాలంలో 6 నెలల్లో పనికి ఆహార పథకం కింద ఏదైతే ఉపాధి హామీ పథకం కింద చేసినటువంటి పనులు ఉన్నాయో ఆ పనులు చేసినటువంటి వాళ్ళందరికీ కొత్త గవర్నమెంట్ లో డబ్బులు ఇచ్చారు. ఎలా ఇచ్చారు మరి, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకపోతే మరి ఈ పేమెంట్స్ అన్ని ఎలా చేశారు. అందుకని మేము కోర్టుకి ఇవన్నీ వివరించిన తర్వాత ఖచ్చితంగా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాం, ఇది కుదరదు, మీరు ప్రతిసారి వాయిదాకి మాట మారుస్తా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఈ విధంగా చేయటం అని మేము ఎలా చేయమని చెప్పేసి ఈరోజు చీఫ్ జస్టిస్ గారు చాలా పర్టికులర్ గా ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. బహుశా మరి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఇచ్చే ఎంప్లాయీస్ కి సేవ ఇవ్వలేమంటున్నారు కాబట్టి మరి మన అందరం వెయిట్ చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఒకవేళ ఆ విధంగా కనుక డబ్బులు ఇవ్వకపోతే అది కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు ఇవ్వటం అంటే 3 సంవత్సరాల్లో వాళ్ళ డబ్బులు బిగబట్టుకొని మన ప్రభుత్వం ఆ విధంగా వాటిని వేరే ప్రయోజనాలకు వాడుకొని ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇవ్వకపోతే అది సరైనటువంటి చర్య కాదు. కొన్ని వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సింది అవసరం ఉంది, మనం చూద్దాం ఆగస్టు 1st వీక్ లో దీనికి సంబంధించి ఒక క్లియరెన్స్ రాబోతాం. ఎస్ సార్, చిన్న బ్రేక్ తీసుకుందామండి, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. వెల్కమ్ బ్యాక్. సో రాజేంద్ర ప్రసాద్ గారు, మీరు 2 ఏళ్ళుగా పోరాటం చేస్తున్నారు పంచాయతీరాజ్ ఛాంబర్ తరపున, ఎట్టకేలకు హైకోర్టు చెప్పింది ఆగస్టులోగా చెల్లించండి, లేని పక్షంలో తీవ్ర చర్యలు ఉంటాయని. 2500 కోట్లు సుమారు ఎక్కడి నుంచి వేస్తారు 15 రోజుల్లో? ఎందుకంటే ఆసరా కోసం ట్రై చేస్తున్నారంట కొన్ని వేల కోట్ల కోసం. అంతకుముందు రిజర్వ్ బ్యాంక్ దగ్గర వేలంపాటలో చాలా ఎక్కువ వడ్డీకి ఆక్షన్ కోసం వెళ్ళారు. సో ఉద్యోగుల జీతాల కోసం కష్టమవుతుంది. ఇప్పుడు 2500 కోట్లు కథ అయింది, మరి తేగలరా ఇమీడియట్గా? వాళ్ళు తేగలరా లేదా అనే సబ్జెక్టు మాకు అనవసరం. ముందుగా మూర్తి గారు ఇవాళ రాష్ట్ర ధర్మాసనం, హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన
మధ్యంతర ఆదేశాల పట్ల మా హర్షం ఆనందాన్ని వ్యక్తం చేస్తాం. నిజంగా ఇది ప్రభుత్వానికి చెంప పెట్టలేదు. ఇది నిజంగా జగన్ ప్రభుత్వానికి మళ్ళీ మరి ఎన్నోసారు 166వ సారి మరి ఏదో ఎక్కడ చదివా ముట్టుకాయలేసి చాలా సీరియస్గా. ఇది ప్రభుత్వం మేము చెప్పేది ఇక్కడ మేమేదో కొత్తగా పనులు చేసి కొత్తగా డబ్బులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమన్నా అడగట్లా, మీరు అడిగిందని చెబుతున్నా మూర్తి గారు. ఇది 2018-19 సంవత్సరంలో 2500 కోట్లు మా సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు కానీ లేకపోతే చిన్న చిన్న కాంట్రాక్టర్లు మెటీరియల్ సప్లయర్స్గా, ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఇందుట్లో లేబర్ కాంపొనెంట్ ఉంటుంది, మెటీరియల్ కాంపొనెంట్ ఉంటుంది, సప్లయర్స్గా చేసి ఉన్నారు. వాళ్ళల్లో 80% మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చెందిన బడుగు బలహీన వర్గాల వాళ్ళే ఉండాలి. మా గ్రామం బాగుపడాలి, మేము అన్ని మా ఊళ్ళో ఉన్న అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు వేసుకోవాలి, డ్రైన్లు కట్టుకోవాలి అనేటటువంటి తపనతో మంచి ఉద్దేశంతో ఆ పని చేశారు. ఆ చేసిన పనికి కేంద్ర ప్రభుత్వం 2019వ సంవత్సరంలోనే ఆ 2500 కోట్లు కూడా 2500 కోట్లు కూడా విడుదల చేయటం జరిగింది. చాలా స్పష్టంగా అండర్లైన్ చేసి చెప్తున్నాం మూర్తి గారు. సార్ 2-3 దఫాలుగా 2500 కోట్లు కూడా కేంద్ర ప్రభుత్వం పంపివేయటం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దగ్గర బకాయి లేదు. పైగా పాత బకాయిలు గతంలో పనిచేసినటువంటి వాళ్ళకి ముందుగా ఈ చెల్లింపులు చేయండి అని కూడా అందులో చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొనటం జరిగింది. ఇక్కడ ఏం జరిగిందంటే రెండు కారణాలు, ఈ 2.5 సంవత్సరాలు జరిగిన పనులు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అవి చెల్లించకపోవటానికి రెండు కారణాలు. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చినటువంటి నిధులన్నింటినీ కూడా దారి మళ్లించేసి తన సొంత అవసరాలకి, సొంత పథకాలకి, నవరత్నాలకి అన్ని జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఉండేటువంటి ఆయనకే పేరు రావాలి. ఇక మా ఊళ్ళో ఉన్న మా సర్పంచ్కి కానీ మా ఎంపీడీసీకి కానీ ఎంపీపీకి జడ్పీటీసీకి పేరు రాకూడదు. సో ఆయన పేరు రావటం కోసం మాకు రావాల్సిన డబ్బులు తీసుకెళ్లి ఆయన బొమ్మ పెట్టి ఆయన స్టిక్కర్ వేసుకుని ఆయన ఆ నిధులను వాడేసుకోవటం జరిగింది. అది దారి మళ్లించాలి. ఇది రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం, న్యాయ విరుద్ధం. ఇంకో రెండో కారణం ఏంటంటే ఇది రాజకీయ కోణం. ఇదేదో తెలుగుదేశం హయాంలో జరిగింది, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారు కనుక వాళ్ళకి బిల్లులు ఇవ్వకుండా ఆర్థికంగా వాళ్ళని అణగదొక్కేసి నాశనం చేసేయాలనేటటువంటి ఒక రాక్షసానం, ఒక కుటిలమైనటువంటి నీతితో ఈ రకంగా ఇప్పుడు సర్పంచులంటే ఎవరైనా సర్పంచులే, ఏ పార్టీ వాళ్ళైనా, తెలుగుదేశం అయినా, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళైనా, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళైనా, అందరినీ సమానంగా చూడాలి. పనులు చేసినప్పుడు బిల్లులు ఇవ్వాలి, ఇవ్వకుండా తన సొంత అవసరాలకు వాడుకుంటాం ఏంటి రాష్ట్ర ప్రభుత్వం. దీనిపైన 2.5 సంవత్సరాలుగా మా నారా శ్రీనివాసరావు, ఇట్లా దమ్మాలపాటి శ్రీనివాసరావు, ఇట్లా విష్ణుతేజ్ గారు, సుబ్బారావు, ఇట్లా వీరారెడ్డి గారు, అనేక మంది లాయర్లు 2.5 సంవత్సరాలుగా మా పంచాయతీరాజ్ ఛాంబర్ కానీ, సర్పంచుల సంఘం కానీ, ఇంకా అనేక మంది బాధితులు, అనేక సంఘాలు అనేక కేసులు వేసి విచారిస్తా అంటే కుంటి సాకులు చెప్పటం. ఒకసారి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు, కేంద్ర ప్రభుత్వం వచ్చాము నేను నిధులు ఇచ్చేసానని చెప్తే మా దగ్గర డబ్బులు లేవని ఒకసారి, ఇంకా మొన్న సురేష్ రెడ్డి గారి కేసులో డబ్బులు లేవు మా దగ్గర అని చెప్పి చెప్తే 60,000 కోట్లు సంక్షేమానికి ఖర్చు పెట్టిన వాళ్ళకి 25 లక్షల బిల్లులు ఇవ్వటానికి మీకేమి నొప్పి అని చెప్పి జస్టిస్ దేవానంద భట్ గారు తీవ్రంగా వ్యాఖ్యానించడం జరిగింది ఆ విషయంలో. ఇంకోసారి ఏమో మేము ఆల్రెడీ జీవో ఇచ్చేసామండి 5 లక్షల లోపు మొత్తం 7,90,000 మంది ఈ పన్నులు చేస్తే, ఈ పన్నులు ఉంటే అందులో 7,24,000 మందికి 5 లక్షల లోపులు ఉన్న బిల్లులకి మేము చెల్లించేస్తున్నాం, జీవో కూడా ఇచ్చామని సంవత్సరం క్రితం చెప్పారు. ఇంకోసారి ఏమో ఇందులో చాలా అవకతవకలు జరిగింది, అవినీతి జరిగింది, విజిలెన్స్ ఎంక్వైరీ అన్నారు.
ఇంకోసారేమో విజిలెన్స్ ఎంక్వైరీలో కొన్ని తేలిని ఆ కొన్ని తేలినాటికి ఇస్తామండి, మిగతా వాటిని ఇంకా చూడాలని ఇట్లా ఏదో ఒకటి కోర్టుని తప్పుదోవ పట్టిస్తూ కన్ఫ్యూజ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం మీద ఇంకోళ్ళ మీద నిందలు వేసేస్తూ నానా గందరగోళం చేసి ఈ కేసుని 2.5 సంవత్సరాల పాటు సాగదీసుకుంటూ వచ్చారండి. నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలన్నీ బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు అప్పులు చేసి అధిక వడ్డీలకి తీసుకొచ్చి వాళ్ళ గ్రామాల అభివృద్ధి కోసం పనులు చేశారండి. వాళ్ళల్లో ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు మూర్తి గారు, మీరు చూపెడతాం. మీరు కరోనా చావులు కాదు, మీరు ఉపాధి చావులు కూడా మీరు స్టోరీల కింద వేయాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి హత్యలు. వాళ్ళ యొక్క చనిపోయినటువంటి వాళ్ళ యొక్క ఉసురు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ మంత్రులకి తగులుద్ది. అరే ఎంత నిర్లక్ష్యం అండి, కోర్టుని ఇవాళ ధర్మాసనం అంత సీరియస్ అయ్యి అంత సీరియస్ కామెంట్స్ చేసిందంటే అసలు కోర్టులతోనే చెలగాటటం, ఒక్కొక్క వాయిదాకి ఒక్కొక్క కారణం కుంటిసాకు డైవర్ట్ చేయటం, అబద్ధాలు చెప్పటం, సాక్షాత్తు న్యాయమూర్తులనే తప్పుదోవ పట్టించటం, అబద్ధాలు చెప్పటం, ఓ పక్కనే పనులు చేసిన వాళ్ళు చనిపోవటం ఉండటం. కనుక మేం చెప్పేది ఏంటంటే ఇక్కడ మూర్తి గారు, తప్పు మీరు చేశారు, మాకు రావాల్సినటువంటి డబ్బులను మీరు వాడుకున్నారు, న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా అవి మాకు రావాలి, కనుక మీకు ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా ఇస్తారు, అవన్నీ మా సమస్య కాదు. మేము గ్రామాల్లో రోడ్లు వేసాం, ఆ సిమెంట్ రోడ్ల మీద ప్రజలు తిరుగుతున్నారు, హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఆ రోజున 2018-19లో మేము వేసిన మా సర్పంచ్ చేసిన రోడ్లు తప్పితే మళ్ళీ గ్రామాల్లో ఎప్పటి వరకు ఒక్క రోడ్డు పడిందా, వెళ్ళి చూడండి మూర్తి గారు, ఏ గ్రామం అయినా రాష్ట్రంలో 13,000 చిల్లర గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఏ పంచాయతీలో అయినా ఒక రోడ్డు అయిందా, ఓ డ్రైన్ కట్టారా, మీరు వెళ్ళి చూడండి. పైగా 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ కింద వచ్చినటువంటి నిధులన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, ఆ నిధులను కూడా మూర్తి గారు మొత్తం తీసుకువెళ్ళి ఈ విద్యుత్ బకాయిల కింద జమ చేసేయమని చెప్పి మా సర్పంచులకి సంబంధం లేకుండా ఆదేశాలు ఇవ్వటం జరిగిందండి. అంటే గ్రామాల్లో ఇంకేం పని చేయాలి, గ్రామ పంచాయతీ గారు మాట్లాడతారు, పనులు చేస్తే పిల్లలు ఎవరు పనులు చేయాలా, పెండింగ్ అండి 2,500 కోట్లు నరేగా నిధులు, అనేక వంకలు చెప్పారు, సాకులు చెప్పారు. అల్టిమేట్ గా ఈరోజు హైకోర్టు చాలా సీరియస్ అయింది, మీరు ఇమీడియట్ గా చెల్లించండి 1 అగస్టు లేదంటే ఆఫీసర్స్ని కోర్టుకు పిలవాల్సి వస్తుంది, తీవ్ర చర్యలు ఉంటాయని. సో ప్రభుత్వమే కోర్టులో ఇన్ని మాటలు మార్చొచ్చా, ఇలాంటి వార్నింగ్స్ వచ్చే పరిస్థితి వస్తుందా? సో 15 రోజుల్లో 2,500 కోట్లు జీతాలకి, జీత భత్యాలకి, వ్యవహారాలకి, ఆసరా పథకాలకే అధిక వడ్డీకి ఒక రేంజ్లో తిరుగుతుంది ప్రభుత్వం అప్పు కావాలని. ఇప్పుడు మళ్ళీ 2,500 కోట్ల కోసం అప్పుకు పోవాలి. మూర్తి గారు, నర్రా శ్రీనివాసరావు గారిని అభినందిస్తున్నాను, ఎందుకంటే చాలా ఫైట్ చేశారు ఇందుకోసం. ఈరోజు హైకోర్టు తీర్పు వచ్చేసి హర్షణీయం. ఇక్కడ 3 కారణాలు. 1, ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యము ప్రభుత్వానికి. 2, కేంద్రం ఇచ్చిన నిధుల మళ్లింపు. 3, రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టు రాజకీయ కోణం. ఈ 3 ఉన్నాయి దీంట్లో. ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం అనేది మామూలుగా ఒక కుటుంబానికి రూపాయి రాక రూపాయి పోక, ఒక కుటుంబంలో వ్యవహారం కూడా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రూపాయి రాక రూపాయి పోక, కాబట్టి ఏ విధంగా రూపాయి వస్తుంది, ఏ విధంగా ఖర్చు పెట్టాలి అనేది ఆ బ్యాలెన్స్ చేస్తే అది సరైన బడ్జెట్. మామూలుగా మన పెద్దోళ్ళు ఏం చెప్తారు, మంచం ఉన్నంత వరకే కాలు చంపుగా ఉంటారు. రూపాయి రాకకు రూపాయి పోకకు బడ్జెట్ గురించి ఇది లేదు ఇక్కడ. దాని పర్యవసానంగా డబ్బులు షార్టేజ్, ఆ డబ్బులు షార్టేజ్ కోసము ఇంకా ఎన్ని విధాలుగా సరే, 1, అయిన కాడికి అప్పులు తేవడము, ప్రభుత్వ ఆస్తులు అమ్మడము, ప్రజల మీద పన్నులు వేయడము, ధరలు పెంచడము, కానీ ఎన్ని విధాలుగా చేయాలనో అన్ని విధాలుగా చేయడం. ఇప్పుడు అందులో 1, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉపాధి హామీ పథకం కింద ఇచ్చినటువంటి నిధుల మళ్లింపు 2,500 కోట్లు. వారు చెప్పినట్టు 2-3 సంవత్సరాల కిందట చాలా మంది ఇచ్చేసి వీళ్ళు మిగిలేమే పెద్ద పెద్ద 1,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్స్ కాదు, వీళ్ళు సామాన్యంగా ఊళ్ళలో పనులు చేసుకునే వాళ్ళు వచ్చేసి మెయిన్గా లోకల్ బాడీస్ట్లు వచ్చిన వాళ్ళే. వాళ్ళు అప్పు తెచ్చి ఆ వడ్డీ కట్టుకుంటూ 2 సంవత్సరాల తర్వాత 2.5 ఏళ్ల పట్టి ఆ వడ్డీలు ఎక్కువైపోయి
చాలా మంది వారు చెప్పినట్టు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కొందరు చేసుకున్నారు, కొందరు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళ నిధులు వచ్చేసి ఇలా ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యంతో వేరే దానికి వాడుకొని వాళ్ళని సతాయిస్తున్నారు. దాని రకరకాల కారణాలు. ఇక మూడవ కారణము రాజకీయ కోణం కూడా డెఫినెట్ గా ఉంది. దానికి ఎక్కడో కాదు, పులివెందుల నియోజకవర్గంలో మా వేంపల పక్కనే చక్రాయపేట మండలం, మొన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్స్ లో ఆడ మెయిన్ గా వైకాపా పార్టీ వాళ్ళు చేసింది ఏమంటే చాలా చోట్ల పోటీలు పెట్టిదాన్ని రెడీకైనారు. వాళ్ళని పిలిచి మీరు పోటీ పెట్టకుంటే ఈ ఉపాధి హామీ పథకం రావాల్సిన నిధులు ఇస్తాం, మీరు పోటీ పెడితే ఇవ్వ అని బ్లాక్మెయిల్ చేసి ఏకగ్రీవాలు అయ్యేదానికి ప్రధాన కారణం వచ్చేసి ఈ యొక్క ఉపాధి హామీ పథకం నిధులను వచ్చేసి మీరు పోటీ పెట్టుకుంటామంటే మీకు ఇస్తాం, మీరు పోటీ పెడితే మీకు రావు అని బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు. ఆర్థిక మూలాలు ఇబ్బంది పెట్టి వాళ్ళను కుటుంబాలను సర్వనాశనం చేయడం ఒకటి, రాజకీయంగా ఉపయోగించుకోవడం ఒకటి, తర్వాత వేరే దాంట్లో మళ్లించుకోవడం సొంత పనులకు సొంత పథకాలకు. కాబట్టి తులసిరెడ్డి గారు మీకు అడ్డుపడుతున్నాను అనుకోవద్దు, ఆ డబ్బులు పార్టీలో చేస్తే డబ్బులు ఇస్తామని చెప్పిన వాళ్ళకి డబ్బులు ఇచ్చారండి తులసిరెడ్డి గారు డబ్బులు దాంట్లో పార్టీలో చేస్తే దాంట్లో దాంట్లో కొంతమందికి పార్టీ పేమెంట్ ఇచ్చారు, కొంతమందికి అందరికి ఇలా, కొంతమందికి కొంచెం ఇచ్చారు, అంత ఇలా అంతే రుచి చూపించింది. నేను ఆమెకు సహకరించినందుకు యునానిమస్ కి సహకరించినందుకు. కాబట్టి ఇది వాళ్ళకు ఇంతకుముందు నీలం సంజీవ్ రెడ్డి గారు, నిజమల జనార్దన్ రెడ్డి గారు ఒకసారి కోర్టులు వచ్చేసి ప్రతికూల వ్యాఖ్యలు చేసినందులకే రాజీనామా చేసే పరిస్థితి పోతే ఇప్పుడు రోజుకు ఒకటో రెండో అచ్చింతలు పడకుంటే ఇలా నిద్రరాని పరిస్థితి వస్తుంది. కాబట్టి రాజకీయ విలువలు లేని రాజకీయాలు చేస్తా ఉంది గవర్నమెంట్. తర్వాత పోనీ ఇదేమన్నా నిజంగా అంటే దుబారా మళ్ళా మరొక వైపు వచ్చేసి స్వాహాదారులు సలహాదారుల పేరుతో స్వాహాదారులు లాయర్లకు ఫీజులు, కాబట్టి దుబారా ఖర్చులు ఒకవైపు, ఇట్లా నిధుల మళ్లింపు, క్రమశిక్షణ రాహిత్యం, ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం, మొత్తం ఓవరాల్ గా రాష్ట్రాన్ని అప్పుల కుప్పజేసి తరిమల్ నాగిరెడ్డి గారు ఎప్పుడో 1967లోనే రాశారు తాకట్టులో ఆంధ్రప్రదేశ్ అని, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో తాకట్టులో ఆంధ్రప్రదేశ్ అని పుస్తకం రాయాల్సిన పరిస్థితికి రాష్ట్రం. తులసిరెడ్డి గారు అన్ని వివరాలు మీ దగ్గర ఉంటే మీరు ఆ పుస్తకం రాయాలి. కాదు, ఇప్పుడు వీటన్నిటికి కూడా ప్రధాన కారణం నర్రా శ్రీనివాస్ గారే. ఇప్పుడు 2500 కోట్లు కట్టమని చెప్పించారు ఆయన ఆర్గ్యూ చేసి, పోనీ ప్రభుత్వం డబ్బు సంపాదిద్దాం స్థలాన్ని నమ్ముకుంటే అది ఆపించారు. బ్రేక్ తర్వాత నర్రా గారు మాట్లాడతారు. వెల్కమ్ బ్యాక్ టు కేఎల్ యూనివర్సిటీ ప్రెజెంట్స్ బిగ్ న్యూస్. సో నర్రా శ్రీనివాస్ గారు, రాష్ట్ర ప్రభుత్వం స్థలాలు అమ్ముకుని ఆదాయం సంపాదిద్దాం అంటే ప్రభుత్వ స్థలాలు అమ్మొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు, తాను చెల్లించాల్సిన 2500 కోట్లు ఆగస్టు 1లోగా చెల్లించాలి. ఏంటి సార్ విషయం, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? శ్రీనివాస్ గారు, నా వాయిస్ వినిపిస్తుందా? శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, బిల్డేపీ పథకాన్ని ఆపించారు డబ్బులు సంపాదిద్దాం భూములు అమ్మంటే, ఇవ్వాల్సినవి మాత్రం 2500 కోట్లు ఆగస్టు 1లోకి ఇప్పించమంటున్నారు, ఎట్లా ప్రభుత్వం నిరుకుని పెట్టట్లేదు మీరు? మూర్తి గారు, ఇక్కడ బేసిక్ అంశం ఏంటంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానపరమైన నిర్ణయాలు ప్రజలకు అనుకూలంగా ఉంటాయా వ్యతిరేకంగా ఉన్నాయా అనేది ఒక ప్రశ్న. ట్రూ. వాళ్ళు ఫస్ట్ పేజీలో ఏప్రిల్ 2020 లాక్డౌన్ ఇంపోజ్ చేసినటువంటి ప్రథమార్థంతో ఒక 2 పార్సెల్ ఆఫ్ ప్రాపర్టీస్ గుంటూరు విజయవాడ విశాఖపట్నంలో అమ్మాలని ప్రయత్నం చేశారు. ముఖ్యంగా గుంటూరులో పివికే నాయుడు కూరగాయల మార్కెట్ అనేది చాలా ఫేమస్, ఎంతో మందికి ఉపాధి, ఎంతో మంది తక్కువ ధరకు కూరగాయలు కొనుక్కునేటువంటి మంచి సెంటర్ మార్కెట్ సెంటర్. అలాంటి ప్రాపర్టీస్ ని ఐడెంటిఫై చేశారు. అసలు ఆ ప్రాపర్టీ డెవలప్మెంట్ కి ఇచ్చి డెవలప్మెంట్ ద్వారానే డబ్బులు సంపాదించారు. కొన్ని కోట్ల రూపాయల ఆదాయం మున్సిపల్ కార్పొరేషన్ వస్తాం ప్రతి సంవత్సరం. ఇవన్నీ అసెస్ చేసుకోవాలి ప్రభుత్వం, ఇది మంచి చెడు అనేటువంటిది.
అందుకనే మనం చూసినట్టయితే ఫస్ట్ పేజ్ లో వాళ్ళు పెట్టినటువంటి 17 ఎకరాల ఆక్షన్ అనేటువంటిది గుంటూరు, అదేవిధంగా విశాఖపట్నం. సెకండ్ ఫేజ్ లో మొన్న ఏప్రిల్ 2021 మొదటిదేమో మే 2020, రెండో ఆక్షన్ ఏమో ఈ ఆక్షను ఏప్రిల్ 22 నుంచి 24 వరకు 2021లో పెట్టారు. ఈ రెండు సందర్భాల్లో కూడా చూసుకున్నట్లయితే లాక్డౌన్ నిబంధనలు పూర్తిగా అమల్లో ఉన్నాయి. ఈ ఆక్షన్ వాళ్ళు పెట్టింది వాళ్ళు, మీరు నిజంగా ఒక ప్రాపర్టీ గవర్నమెంట్ ప్రాపర్టీని అమ్మి ప్రజలకి చేయాలనుకుంటే ఎక్కువ ధర కావాలి కదా, ఎక్కువ ధర లాక్డౌన్ లో ఎలా వస్తుంది, ఎవరు కొంటారు అంటే వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉన్నాయి వాళ్ళకి, ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ ప్రాపర్టీస్ ని వాళ్ళకి ఇవ్వాలి. ఈ మొత్తం మీద చూసినట్టు 35 ఎకరాలు, ఈ 35 ఎకరాలకు వాల్యూ కూడా ఏంటంటే 1677 కోట్ల రూపాయలు అంతే. అంటే ఇప్పుడు మన పనికాహార పథకం ద్వారా ఇవ్వాల్సిన డబ్బులు 2500 కోట్లు, కానీ ఈ ఆక్షన్ ద్వారా 35 ఎకరాల ఆక్షన్ ద్వారా ప్రభుత్వం ఎస్టిమేటెడ్ వాల్యూ అది కూడా వస్తుందో రాదో తెలియదు రేపు టెండర్ ఖరారు ప్రక్రియ, వాళ్ళ హైయెస్ట్ వాల్యూ అంత అని చెప్పేసి ఎన్బిసిసి నేషనల్ బిల్డింగ్ కార్పొరేషన్ ఇచ్చినటువంటి నివేదిక. దీని ప్రకారంగా వాళ్ళు సంపాదించాలనుకుంది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి 1677 కోట్లు, మహా అయితే 1500 కోట్లు అనుకోండి, ఎలా పనిహార పథకానికి 2500 కోట్లు వాళ్ళు. ఇవే కాదు ఇంకా 3-4 సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ మేము ఇంకొక పిటిషన్ కూడా వేసాం హైకోర్టులో, అటవీ శాఖ నిధుల్ని వేరే వాటికి డైవర్ట్ చేశారు, అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్, అది కంపెన్సేటరీ అఫోస్టేషన్ అని కాంపా అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్కీమ్, ఆ కంపా నిధులను కూడా తీసుకుని వెళ్ళి కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకున్నారు, వాటిని ఫారెస్టేషన్ కు వాడాలి అంటే మొక్కల పెంపకం ఫారెస్ట్ నిర్వహణ కోసం వాడాలి, ఆ డబ్బులు కూడా తీసుకొని వెళ్ళి వేరే పనులకు వాడుకున్నారు, డైవర్ట్ చేసుకున్నారు. ఏమవుతుందంటే చివరికి ఎక్కడ డబ్బులు వచ్చినా సరే ఆ డబ్బుల్ని వేరే రూపుకి తరలించేసి ఏదో సంక్షేమ కార్యక్రమాలలో లేకపోతే ఉచితంగా కార్యక్రమాలలో ఇట్లాంటివి చూసుకుంటా పోతుంది, దుబారాగా ఏమవుతుంది. రెండోది ఏంటంటే ఇది పాలసీ మ్యాటర్, ఒకసారి మీరు విశాఖపట్నానికి క్యాపిటల్ తరలించాలి 3 క్యాపిటల్స్ ద్వారా అని అనుకున్నారు ఒక ప్రభుత్వం అనుకుంది, మరి విశాఖపట్నంలో నీకు ప్రాపర్టీస్ అవసరమా కాదా, ఒకళ్ళు అమ్ముకున్నారు అనుకోండి విశాఖపట్నం ప్రాపర్టీస్, నీ ప్రభుత్వానికి ఆస్తులు ఎక్కడి నుంచి వస్తాయి, ప్లేస్లు ఎక్కడి నుంచి వస్తాయి. అందుకనే జస్టిస్ రాకేష్ కుమార్ గారు ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వాన్ని ఒకటే అన్నారు, ఏమండి మీరు వాళ్ళ ట్రస్టీ ఆఫ్ ద పబ్లిక్ ప్రాపర్టీ, ప్రభుత్వం కేవలం కస్టోడియన్ ఆఫ్ ద పబ్లిక్ ప్రాపర్టీ, కస్టోడియనే వాటిని వేరే రకంగా డైవర్ట్ చేసేసి వాళ్ళ మన్ని మాగాదు పంచిపెట్టాలని అనుకుంటే ఎవరు ప్రజలను కాపాడతారు, రాష్ట్రం ఎవరిని కాపాడతారు. ఏదైనా ఉంటే ఇప్పుడు చూడండి ల్యాండ్ అక్విజిషన్ ద్వారా ఈ వచ్చినటువంటి పేదలందరికీ ఇల్లు అనేటువంటి పథకం ద్వారా ఎన్నో వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి 5 లక్షలు ఉన్న భూమిని 25 లక్షలు 50 లక్షలు కూడా కొన్ని మేలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి వాళ్ళ వాళ్ళ ప్రజలకి. మరి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టిన ఒకవైపు ప్రభుత్వం భూములు కొంటా ఉంది, కొన్ని వేల ఎకరాల్ని సమీకరించింది ఈ ఇళ్ల స్థలాల పంపిణీ కోసం, వీళ్ళందరికి 18 లక్షల మందికి 15 లక్షల మందికి వెళ్ళేవారు. ఇంకొకవైపు ఏమో ప్రభుత్వం తన ఆస్తిని తనే అమ్ముకుంటుంది, అది ప్రభుత్వ ఆస్తి కూడా కాదు, అది ప్రజల ఆస్తి. అందుకనే గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎప్పుడైతే వాళ్ళు ఏప్రిల్ 2020 ఆక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు స్టే ఇచ్చిందో ఒకే ప్రశ్న రైజ్ చేశారు, ప్రభుత్వానికి ఈ పవర్ ఉందా, పబ్లిక్ ప్రాపర్టీస్ ని కస్టోడియన్ గా ఉండాల్సినటువంటి ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను అమ్ముకొని సంక్షేమ పథకాలు ఖర్చు పెడితే. ఆయన ఇంకొక పదం కూడా ఆడారు అప్పుడు జస్టిస్ రాకేష్ కుమార్ గారికి గుర్తుండేవారు, ఆంధ్రప్రదేశ్ చాలా విశాలమైనటువంటి సువిశాలమైనటువంటి అదేవిధంగా కోస్టల్ ఏరియా ఉన్నటువంటి ప్రాంతం, మంచి నదులు ఉన్నటువంటి ప్రాంతం, ఇక్కడ ప్రజలు కష్టపడతారు, కానీ ఆస్తులు అమ్ముకోవడం ద్వారా ప్రభుత్వాన్ని నడపడం అనేటువంటిది నేను ఇక్కడే చూస్తున్నాను అన్నాడు ఆయన బీహార్ నుంచి వచ్చి ఇక్కడ న్యాయమూర్తిగా ఉన్నారు. అందుకని మనం అర్థం చేసుకోవాల్సింది ప్రజల సొమ్ముని ఎట్లా పొదుపుగా వాడుకోవాలి, ఎలా ఖర్చు పెట్టాలి, అలాగనే అవసరమైన వాటికే వాడుకోవాలి. దుబారా కాదు, గ్రామ సచివాలయాలన్నింటికి రంగులు వేశారు, 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, మరి ఆ డబ్బులన్నీ మళ్ళా రంగులు మార్చారు, కోర్టు చెప్పినా కానీ ఒక రంగే తీసేశారు, మళ్ళా కోర్టు 2వసారి చేస్తే 2 రంగు తీసేశారు, 20 కోట్ల రూపాయలు 20,000 కోట్ల రూపాయలు వృధా చేశారు. ఇలా వృధా చేసుకుంటా పోతే ట్యాక్సులు కడుతున్నామండి మనం అందరం ప్రభుత్వానికి, ప్రభుత్వం దగ్గరే ప్రభుత్వం జేబులో సొమ్ము కాదు, ట్యాక్సులు కడతా ఉన్నప్పుడు ట్యాక్స్ పేయర్ గా నాకు ప్రశ్నించే అవకాశం ఉంది, అలాగనే ఫైట్ తరఫున కానీ అందుకనే లీగల్ గా ఫైట్ చేస్తా ఉన్నాం. ఇవి చట్ట విరుద్ధం, అదేవిధంగా పాలసీకి విరుద్ధం, రాజ్యాంగానికి విరుద్ధం. మీరు ఇక్కడ ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వకుండా వేరే వాటికి తరలించుకొని లేకపోతే ఆస్తులు నమ్ముకొని ఇట్లా ప్రభుత్వం నిర్వహణ చేస్తే రేపు ప్రభుత్వం ఏం కావాలి, అసలు ఒక బ్యాలెన్స్, ఎకనామిక్ బ్యాలెన్స్ లేనటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్ర భవిష్యత్తు రేపు ఏమవుతుంది. మూర్తి గారు ఇక్కడ నర శ్రీనివాసరావు అభినందిస్తున్నాను ఈ విషయంలో,
మంచి ఆర్డర్ తీసుకొచ్చారు దీంట్లో కూడా. మొన్న జియో నెంబర్ 2 మీద తెచ్చినట్టు ఇది కూడా వారికి నా అభినందనలు. ఇక్కడ కీలకమైన విషయం ఉందండి. ఇప్పుడు రెండు అంశాలు ఉన్నాయి. తెలంగాణలో కూడా ఆస్తులు అమ్ముతున్నారు. ఇప్పుడు మనం కింద బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం, 2,000 కోట్లు ఎంతో అందులో పెద్ద తలకాయలే పాడుకున్నాయి. అదే ఎకరం 65 సెంట్లకి 90 కోట్లు వచ్చింది అక్కడ. కానీ ఒక విషయం లేదా మూర్తి గారు, ఆంధ్రాలో అమ్మితే అంటే ఎకరం 60 కోట్లు పడింది. 60 కోట్లు పెట్టి కొనే అంత కంపెనీలు లేవు, అంత విలువైన భూమి కూడా లేదు. అంత విలువైన భూములు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రభుత్వంతోనే పోయింది. ఇప్పుడు 1 కోటి రూపాయలు పలికింది మా ఎకరం అని చెప్పి గతంలో రైతులు గంతులు వేసిన వాళ్ళు ఇవాళ 50 లక్షలకి 40 లక్షలకి కూడా కొనే నాదుడు లేడు. కనుక అంత విలువ లేదు, అంత విలువ లేదు. రెండో పాయింట్ ఏంటంటే తెలంగాణలో సరే విలువ ఉందా లేదా పక్కన పెడదాం. తెలంగాణలో భూములు అమ్ముకుంటున్నారంటే అవన్నీ నైజాం భూములు అండి, ప్రభుత్వ భూములు, నిజాం నుంచి వచ్చినటువంటి భూములు. అవి అమ్ముకుంటున్నారు, ప్రభుత్వానికి ఖాళీగా ఉంది. కానీ ఆంధ్రాలో నిజాం భూములు, ప్రభుత్వ భూములు లేవండి, చాలా వరకు ప్రైవేట్ భూములే. మీరు కోస్తా కానీ రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ చూడండి, ప్రభుత్వ భూములే. ఎక్కడన్నా జిల్లా పరిషత్ హై స్కూల్కి, కాలేజీలకి, ప్రభుత్వ ఆఫీసులకి ఎవడన్నా దాన ధర్మాలు తులసిరెడ్డి గారు లాంటి వాళ్ళు చేస్తే అవి కట్నీయాయి. ఇప్పుడు కొవ్వూరు ఉందండి పశ్చిమ గోదావరి జిల్లా, అక్కడ ఎవడో స్థానిక రైతు ఎప్పుడో పూర్వకాలం 50-60 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి గెస్ట్ హౌస్ ని తీసుకెళ్లి అమ్మేయటానికి రెవెన్యూ శాఖకి ఏకపక్షంగా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చేశారు. అసలు అది రాష్ట్ర మంత్రి మండలి సమావేశానికి వెళ్ళాలి, అందులో ఆమోదించాలి. కలెక్టర్ గారు ఆదేశం ఇచ్చేశారు, అది అమ్మేసుకుంటారట. అది వాటి తీసాను పంచాయతీరాజ్ ఆస్తులు అమ్ముకునే వాళ్ళకి ఎక్కడ ఉంది? అదొక అంశం అండి. ఇక్కడ ఎక్కడా కూడా ప్రైవేట్ ఆస్తులే తప్పితే ఇవన్నీ ఎవడొకరు దాన ధర్మాలు చేసినవి. అమ్ముకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అంటే ప్రభుత్వ భూములు ఉన్నాయి, నైజాం భూములు ఉన్నాయి. ఎన్నైనా ఎన్ని 100,000 ఎకరాలైనా అమ్ముకునే అవకాశం అనుకుంటుంది. అది 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 కూడా కొంతవరకు నర్రా శ్రీనివాస్ గారు ఆంధ్రాలో ఆరోపించినట్టే పెద్ద తలకాయలే తీసుకున్నారు ప్రభుత్వంలో, పెద్ద తలకాయలే. డాక్టర్ తులసిరెడ్డి గారు ఏమో బ్లాక్ మనీ ఉండాలి తీసుకోవచ్చు. ఇంకొక విషయం మూర్తి గారు, ఇంకొక విషయం ప్లీజ్ మూర్తి గారు, ఒక్క నిమిషం మూర్తి గారు. ఇందాక మాట్లాడుతూ తులసిరెడ్డి గారు చెప్పారు వాళ్ళ పక్క ఊరాళ్ళకి పార్టీ మారితే నిధులు ఇస్తామన్నారు. కానీ ఆ నిధులు కూడా కొంచెం రుచి చూపెట్టారని, అది కూడా పులివెందలు కాబట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే రామచంద్రారెడ్డి గారు పొంగనూరులో ఈ 2 నియోజకవర్గాల్లో ఇచ్చారు తప్పితే 173 నియోజకవర్గాల్లో ఏమలేదు. మా పెళ్ళూరు నియోజకవర్గంలో మా ఊళ్ళో డాక్టర్ తులసిరెడ్డి గారు కన్క్లూడ్ చేద్దాం. ఒక్క నిమిషం మూర్తి గారు, మూర్తి గారు ఒక్క నిమిషం. శివార్జున్ రెడ్డి అని చెప్పి సర్పంచ్ ఉంటే, తెలుగుదేశం సర్పంచ్, నువ్వు పార్టీ మారు, నువ్వు ఆ 3 కోట్ల రూపాయలు బకాయిలు ఇప్పిస్తా ఉన్నారు. పార్టీ మారి పాప అతను 1.5 సంవత్సరం ఇంతవరకు ఇప్పించలా. ఇప్పుడే నాకు ఫోన్ చేసి కృతజ్ఞతలు అన్న ఎప్పటికన్నా ఆర్డర్ ఏదో ఒకటి కోర్టు నుంచి తెప్పించారన్న. పొద్దున్న బాణపల్లి నుంచి, కర్నూలు జిల్లా నుంచి వచ్చారండి రమేష్ గౌడ్ గారు, అలాగే సుబ్బారెడ్డి గారు అని మాజీ ఎంపీపీ, అలాగే రవీందర్ రెడ్డి గారు అని 6 వచ్చారు ఈ కోర్టు కేసు వాళ్ళ వాయిదా ఉందండి. వాళ్ళకి కూడా అలాగే ఆశలు చూపెట్టారు, కానీ వాళ్ళకి ఎవరికి కూడా రూపాయి ఇవ్వలేదండి. అలా వీళ్ళందరు పనులు చేసిన వాళ్ళందరూ ఉసురు తీసుకుని మరి రాష్ట్ర ప్రభుత్వం ఎలా మంచి తులసిరెడ్డి గారు కంక్లూడ్ చేద్దాం. మూర్తి గారు, చింతామణి నాటకంలో భవానీ శంకర్ పాపులర్ పద్యం ఒకటి ఉంది, తాతల నాటి క్షేత్రములెల్ల తెగనమ్మి దోషులతో తెచ్చి పోసినాను, తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి వస్తువులు నీకు చేయించినాను, అత్తగారిచ్చిన అంటు మామిడి తోట నీవు కోరంగా వ్రాసి ఇచ్చినాను, పులసతి మేని సొమ్ముల పుష్టితో కూడా కొని తెచ్చి నీయింట గుప్పినాను, కులము వారెల్ల నీకిది కూడదనినా భార్య నూతికి గోతికి పరుగులిడినా లెక్క చేయక ఇక్కవోలే కాచుకొని ఇట్టులున్నాను కలికి నీడు అని భవానీ శంకర్ పద్య జ్ఞాపకం వస్తాం. ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క మిషన్ బిల్డ్ అయిపోయే పరిస్థితి.